శేఖర్, సారీరా, ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు. నా బుద్ధిగాడి తినేసింది, దాన్ని ఇంటికి తోలుకొచ్చి పెద్ద పొరపాటు చేశాను. ఒరే నీ కొంప కొల్లేరు అయిపోయింది, ఇప్పుడు ఏం చేతురా? దేవుడా దేవుడా, మేముండి కూడా నీ బతుకు ముగ్గు పాలైపోయిందిరా. దేవుడా దేవుడా, ఊరుకోండ్రా, నా ఫేట్ బాగాలేదు, దానికి మీరేం చేస్తారు? యాక్చువల్లీ శేఖర్, నీకు ఒక విషయం చెప్పమంటావా? నీకు ఆ అమ్మాయికి సంబంధం లేదని భార్గవ్ చెప్పడం చాలా ట్రై చేశాం, కానీ భార్గవ్ని ఎలా కలవాలో అర్థం కాలేదు శేఖర్. మెయిల్ కూడా చేశాం, ఆమె రెస్పాండ్ అవ్వలేదు. కానీ ఎన్నిసార్లు భార్గవ్కి ఫోన్ చేసినాం, ఫోన్ లిఫ్ట్ చేయలేదు శేఖర్. వదిలేయండిరా, ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను, నాకు చచ్చిపోవాలనుందిరా. అంత బాధానికి నీకేం కర్మ పట్టిందిరా నాయనా? భార్గవితో నువ్వు హ్యాపీగా ఉండాలన్నదే మా కోరికరా నాయనా. చిన్న మందు పార్టీ దొరుకు తెస్తామనుకోలేదురా బాబు బాబు. అన్ని బాధలకు ఒకటే మందు, మందు అది తీసుకురండి ముందు. ఏంటో, సంతోషానికి ఇదే, దుఃఖానికి ఇదే. అన్ని బాధలకు ఇదే మందు, ముందు నువ్వు ఆనందాన్ని పొందు. అన్ని బాధలకు ఇదే మందు, ముందు నువ్వు ఆనందాన్ని పొందు. మందు వేస్తే నువ్వు వేస్తావు చిందు, మందు వేస్తే నువ్వు వేస్తావు చిందు. మందు పొందు చిందు, బాధలన్నీ బంధు, బాధలన్నీ బంధు. అవునరా, మద్యపానం ఆరోగ్యానికి హానికరం కదరా. అవునరా, అది ఆరోగ్యంగా ఉన్నవారికి హానికరం, మనం ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నాం కదా, ఇది లాభకరం. అలా అయితే నేను ఇంకో పెగ్గేస్తా శేఖర్. అలా చూస్తూ కూర్చుని ఉంటే బాధగానే ఉంటుంది, అదే పనిగా భార్గవ గురించి ఆలోచిస్తే ఎలారా? నువ్వు ఒక చిన్న పెగ్గవే, టెన్షన్ పోతుంది. ఏయ్రా, ఆలోచిస్తావేంట్రా, తీసుకోరా. ఏం జీవితం రా నాది, భార్గవిన్న ప్రాణం రా, భార్గవి లేని లైఫ్ వేస్ట్ రా. ఏం తోచడం లేదురా. అరే అలా అమ్మాయితో చూసినంత మాత్రాన తప్పుగా అనుకోవడమేనా? నా ప్రేమేంటో, నా మనసు ఏంటో తెలీదా? తన కోసం మూడేళ్లుగా తిరిగాను, అదంతా మర్చిపోయింది. ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళడం ఎంత అన్యాయం. పెద్దలన్నారు ప్రేమ గుడ్డిది, ప్రేమ గుడ్డిదే కాదు జడ్డిది. జడ్డిదా అంగిదా? ప్రేమిస్తే మిగిలేది గూడిది, చెవిటిది మూగది కుంటిది. ప్రేమిస్తే మిగిలేది గూడిది, ప్రేమిస్తే మిగిలేది గూడిది. ఇదంతా జరిగిందిరా, ఆ టైంలో మాకు బుద్ధి ఎందుకు పుట్టాలి? పుట్టింది పో, పుట్టి దాని దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? వెళ్ళే పో, వెళ్తే అది ఎందుకు ఒప్పుకోవాలి? ఒప్పుకుంది పో, దాన్ని ఎక్కడికి ఎందుకు తీసుకురావాలి? నీ కోపం పురిగిందిరా జాగరావా, భార్గవికి తెలియదురా. ఒరే ఆ తల్లి భార్గవి ఎక్కడో చెప్పండిరా, చలా నా వల్ల ఇదంతా జరిగిందని కాళ్ళు నొట్టుకుంటారు. ఆ శేఖర్ గారి తప్పు లేదని బతిమాలకుంటారా? నువ్వు
బాక్సింగ్ అంటే చేతి గ్లోవ్ వేసుకుని మూతి మీద గుద్దేసుకుంటారు అదే. అంటే అప్పుడు నువ్వు బాక్సర్ కాదా? ఇప్పుడు కూడా కాదు. నన్నే అమ్మాయికి సెట్ చేయండి. రోజు సాయంత్రం వాల్టర్ క్లబ్ లో ప్రాక్టీస్ చేస్తుంది. ఏటి ప్యాకెట్? ఓ అది టెన్నిస్ అబ్బా.